హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నుంచి మన ఛానల్లో చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతాయండి, ఒకసారి అందరు గమనించుకోగలరు. ముందుగా టైటిలే మార్చుతున్నాను. తెలుగు ఛానల్ బై భవానీ అనేది ఇన్ని రోజులు ఉండేది, ఇప్పటి నుంచి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ అండ్ టిప్స్ అనేవిగా మారుస్తున్నాను. ఇది అందరూ ఒకసారి చూసుకోండి, ఏదో అనుకోకండి వేరే వాళ్ళని. ఇది నాదే అండి తెలుగు ఛానల్ బై భవానీ, కాస్త తెలుగు అమ్మాయి వ్లాగ్స్ అండ్ టిప్స్గా మారింది. అండ్ ఈరోజు నుంచి నేను మా ఇంట్లో డైలీ చేసుకునే రొటీన్ వర్క్ కానీ వంటలు కానీ, అండ్ మేము బయట వెళ్తే ఏదైనా వ్లాగ్స్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. వాటితో పాటు కొన్ని టిప్స్ అనేవి కూడా, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, ఇలా కొన్ని కొన్ని టిప్స్ అనేవి రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకోసము. అండ్ ఈరోజు నుంచి అన్నీ కొత్తగా కొంచెం చేంజ్ చేస్తున్నాను, అందరూ ఇది ఒకసారి గమనించుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము కొత్తగా ట్రై చేశాను ఎగ్తో, ఎవరు ఇలా చేస్తుండరు, ఇది కొత్తగా ట్రై చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదు, అందుకే పేరు పెట్టడం లేదు. ఎగ్తో చాలా వెరైటీ అండి, ఇలా ఎవరు ఇప్పటిదాకా చేస్తుండరు. ఒకసారి మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. మీరు నా కొత్త వీడియోస్ అన్నీ కూడా మీరు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే గంట ఐకాన్ కూడా అప్లోడ్ ప్రెస్ చేస్తేనే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వచ్చేసాయి. ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, తెలుగు అమ్మాయి వ్లాగ్స్ అండ్ టిప్స్ మన ఛానల్ నేమ్ అండి. ఇది అందరూ ఒకసారి గమనించుకోగలరు. చూసేయండి ఈరోజు బ్లాగ్ మొత్తం. ఇదేనండి నేను చెప్పిన ఎగ్గుతో చేసిన కర్రీ. ఇది ఎలా చేయాలో మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. మొత్తం వీడియోని మొత్తం చూడండి మీరందరూ. ముందుగా ఒక 5 ఎగ్స్ని తీసుకున్నాను. దీంతో కాస్త ఉప్పును యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక బౌల్లో మొత్తం పోసి ఒక 6 నిమిషాలు ఉడకబెట్టుకున్నాము. ఇలా మూతబెట్టి దీన్ని ఇలా కట్ చేసుకున్నామండి పన్నీర్ లాగా. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసుకున్నాము, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఆనియన్స్, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాము. ఇంకొక దాంతో టమాటా సూప్ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసి కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి కాస్త ఉప్పు వేసి వేయించుకున్నాము. ఇప్పుడు ముందుగా టే పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసి కొద్దిగా కారము, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా చికెన్ మసాలా అనేది యాడ్ చేసాము. టమాటా సూప్ని కూడా యాడ్ చేస్తున్నాము. మొత్తాన్ని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేస్తున్నాము. దీంతో కాస్త ఉప్పును కూడా యాడ్ చేసాము. నెక్స్ట్ మనం ముందుగా రోస్ట్ చేసుకున్న ఎగ్గును కూడా వేసేసి లాస్ట్లో ఇలా కొత్తిమీరతో చల్లేసుకొని దించేసుకుంటే దగ్గర అయిన తర్వాత ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ చపాతీకి చాలా బాగుంటుంది. ఎగ్తో ఎలా చేసాము, ఇది చాలా టేస్టీగా ఉండిందండి, అందుకే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇదైతే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది కుర్మాలాగా ఉంటుందండి, అన్నానికి బాగుంటుంది. చపాతి, పూరి ఇలా వాటిలో కూడా చాలా బాగుంటుంది, చపాతీలో అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది చాలా కొత్త వెరైటీ కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. మీరు కారం ఉప్పు వేసేటప్పుడు అది చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ కాబట్టి ఎక్కువసేపు ఉడకనివ్వాల్సిన అవసరం ఉండదండి. ఇది ఒకసారి అందరూ గమనించుకోగలరు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ బాయ్.